శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టు ఇంతటి ఆహ్లాదంగా ఇంత పద్ధతిగా అనుక్షణం ఆసక్తికరంగా చక్కగా బోర్ కొట్టకుండా ఈ సాయంత్రాన్ని ఇలా జరిగేలా డిజైన్ చేసినటువంటి ప్రదీప్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి ముఖ్యంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే సభాముఖంగా మా చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు తీసుకున్నందుకు, నేషనల్ అవార్డు తీసుకున్నందుకు సభాముఖంగా మా కవికులం తరపున అభినందనలు. చాలా మా కవికులం తరపున చాలా గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ సభ చాలా రెండు మూడు రకాలుగాను వినూత్నంగా అనిపించింది, సందర్భోచితంగా అనిపిస్తోంది. నిజంగా నా మనసు ఉప్పొంగిపోతుంది. ఒకటి, ఎవరి ప్రయాణమైనా కానీ చిన్నగా మొదలవుతుంది, పెద్దగా ముగుస్తుంది. ఈ ప్రయాణం ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో శ్యామ్ బెనగల్ గారి ఇంటర్వ్యూలో చూసినటువంటి ఒక మాట గుర్తు నాకు. ఆయన ఏమన్నారంటే, సూర్యోదయం బాగుంటుంది, సూర్యాస్తమయం బాగుంటుంది, ఈ రెండింటి మధ్య ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి వీలైతే అన్నారు. అలాగే ఏ మనిషి యొక్క ప్రస్థానమైనా కానీ చాలా గొప్పగా ఉంటుంది, పరిశీలిస్తే బోసు గారి ప్రయాణం ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంది, ఆదర్శవంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం సామాన్యంగా ఉండి అసామాన్యంగా ఇవాళ రోజు మన కళ ఉన్నారంటే, నిరంతర విద్యార్థిగా ఆయన చేసిన కృషి, భరణ్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం పుస్తకాలు చదవాలని అడిగి తెలుసుకున్నటువంటి సాహిత్య పరిజ్ఞానం, చెస్ గురించో చదరంగం గురించో పాట రాయాలంటే దాని గురించి చేసే పరిశోధన, ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని వైరముత్తు గారి పుస్తకాలు సేకరించి తమిళని తెలుసుకుని అర్థం చేసుకుని దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందేటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళకి తర్వాత తరం వాళ్ళని కూడా ఎంతైనటువంటి, అంటే ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత ఆగిపోకుండా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ పనికి ఉపయోగపడేలాగా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనకి అన్నం పెడుతున్నటువంటి ఇండస్ట్రీకి మరింతగా ఉపయోగపడేలాగా మనల్ని నమ్మినటువంటి దర్శకులను నిర్మాతల్ని మరింతగా తృప్తిపరిచేలాగా ఉత్సాహపరిచేలాగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, అవసరమైతే ఏ మేరకు త్యాగానికి ఒడిగట్టాలి, ఎంత నిబద్ధతగా ఎంత కృషిని చేయాలి అన్నది ఆయన జీవితం గొప్పగా ఉంది ప్రస్థానం. దాంతోపాటు ఆదర్శవంతంగా కూడా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఈ గొప్పతనం ఆదర్శవంతంగా ఉండటం అనేది ఒక్క రోజులో రాదు. పాటలు వస్తాయి, పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ బాగానే ఉంటుంది. ఒకరోజు పొద్దున తెల్లవారుజామున మెలకు వచ్చి చూసుకుంటే నాకు కొంచెంతో గర్వం లేదు, ఐ మీన్ గౌరవం లేదే, లభించలేదే, నా జీవితం అంత సంతృప్తికరంగా నాకే అనిపించట్లేదు అనిపించిందంటే ఆ జీవితానికి అర్థం లేదు. సో ఈ ఆదర్శవంతంగా ఉండేటువంటి విధానం, గొప్పగా మలుచుకునేటువంటి విధానం రైట్ ఫ్రమ్ ది డే వన్ ఉండాలి. దానికి మరింత స్పృహగలో ఉండాలి. మన అనుక్షణం మనల్ని మనం ఏమంటే అదుపులో పెట్టుకుంటూ మనం మలుచుకుంటూ సాగేటువంటి ఒక ప్రస్థానం, ఒక ఆలోచన విధానం దృక్పథం కావాలి. ఆ లక్షణాలను బోసు గారిలో పుష్కల నాతో సహా తర్వాతి తరం కవులందరికీ కూడా బోసు గారి జీవితం, బోసు గారి ప్రయాణం చాలా 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 ఆదర్శవంతంగా అనిపిస్తుంది. నిజంగా బోసు గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇవాళ రోజున కవి అన్నవాడు ఎంత మాట్లాడుకున్నా మా గురువుగారు చెప్పినట్టు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, తనను అవసరం మేరకు ఉపయోగించుకుంటారు, తర్వాత సహజం, పెద్దగా పట్టించుకోరు, మర్చిపోతారు. ఇదే వేదిక మీద మేము అక్కడ కూర్చుని బోసు గారు నేనే అనుకున్నాం తమాషాగా, ఏవీలు మనకేవి అనుకునేవాళ్ళం. ఒక సినిమాకి ఆరు పాటలు ఒక రచయిత రాయడం తటస్థించినప్పటికీ అతని తాలూకు ఏవీ ప్రదర్శింపబడదు. ఏవీ వల్ల ఆడియో విజువల్స్, వాటి వల్ల మాకేం ఒరిగేది ఉండదు, కానీ ఎక్కడో చిన్నపాటి గుర్తింపు, ఒక చిన్నపాటి ఉంటాం, ఒక ఉత్తేజం, ఉత్సాహం, ఉల్లాసాన్ని కలిగించే ఒక పద్ధతిగా అనుకుని మీ ఇద్దరం మాలో మేము అనుకున్నటువంటి ఒక సందర్భం. బట్ అలాంటి ఒక ఆ దృక్పథంలో ఆలోచనలో ఉన్నటువంటి మాకు ఇవాళ రోజున ఒక కవిని రచయితని ఈ రకంగా చప్పట్లు కొట్టి మరి, నిజంగానే నాకు తెలుసు బోసు గారి నైబర్గా ఆస్కార్ వాడి తర్వాత బోసు గారు ఊళ్ళో లేరు, చాలా రోజుల పాటు ఆయన దొరుకుండ్రు, కానీ దొరికినటువంటి బోసు గారి మాటల్లోనే దొరికిన బోసు గారిని వదిలిపెట్టకుండా రకరకాలుగా వినూత్నంగా సన్మానించడం అనేది ఒక రచయితకి ఒక అక్షరానికి జరిగినటువంటి సన్మానంగా భావిస్తూ అలాంటి ప్రయత్నాలు మరింతగా జరగాలి. అలాంటి ప్రయత్నాన్ని వెనుక నిలిచినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా ముఖ్యంగా సమాభంగా అందరికీ కృతజ్ఞతలు. అంతే, మనసు పొంగింది, నాకే సన్మానం జరిగిందా అన్నంత సంతోషంగా ఉంది. మా బోసు గారు
ఇక్కడితో ఆగరు, ఇప్పుడే మొదలైందని భావిస్తాను నేను. ఎందుకంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణత్వం, ఒక మెచ్యూరిటీ, ఒక సంతృప్తి అన్నటువంటి పీఠం మీద కూర్చుని మళ్ళీ ప్రస్థానం ఆయన మొదలుపెట్టి ఇంకా అవార్డులు ఆయన తీసుకుంటారు. అవార్డులే కొలమానం కాదు, ఇక నుంచి మరింత ప్రయోజనపూర్వకంగా ఇప్పటివరకు ఆయన ప్రయాణం చాలా గొప్పగా సాగింది. చలంగా నిజంగా చెప్పాలంటే ఇందాక మనసులో అనిపిస్తుంది ఆయన చాలా అదృష్టవంతులు. ఇవాళ రోజున మేము సౌభాగ్యం అన్న మాట రాస్తే అయ్యో అంత పెద్ద మాట అంటున్నారు, కానీ ఇందాక వింటున్న పాటలను చూస్తుంటే అద్భుతమైన పరిభాష, అద్భుతమైన భాష, నిఘంటువులు వెతికి తెలుసుకోవాల్సిన కొన్ని మాటలు, అలాంటి మాటలు కూడా వాడేటువంటి వెసులుబాటు ఆయన కలిగింది. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని గొప్పగా ఆయన వినియోగించుకున్నారు. రకరకాల పాటలు, ఇందాక నీహారిక గారు అన్నట్లు వేరీడ్ సాంగ్స్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ, ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కానీ, రామదాస్ లాంటి సినిమాలో కానీ, మన మోటివేషనల్ సాంగ్స్ అయితేనే కానీ, రింగరింగాలాంటి పాటలు అయితేనేవి, రకరకాల పాటలు అన్ని రకాలు రాసుకుని ఆయన ప్రయత్నాన్ని, ఆయన ప్రయాణాన్ని చాలా వరకు సక్రమంగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఉత్సాహం, ఈ పాజిటివిటీ, ఈ ఆయనటువంటి మైండ్ సెట్టు, ప్రపంచం ఆయన గౌరవిస్తున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన మరింత గొప్పగా తన తదుపరి ప్రయాణం కొనసాగిస్తారని చెప్పేసి అలా నాకు బలమైన నమ్మకం. అన్నిటికన్నా మించి వ్యక్తిగా మనం వృత్తిపరంగా ఎన్ని సాధించినప్పటికీ, ఎక్కువ సమయం తీసుకుంటాను ఏమనుకోకండి, ఈ విషయం చెప్పాలి. వ్యక్తిగా అంటే వృత్తిపరంగా మనం ఎన్ని సాధించినప్పటికీ అదొక పద్ధతిని వ్యక్తిగా మనం దగ్గరగా చూస్తాను. బోస్ గారు ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత ఇంటికి వస్తున్నారు, తెల్లవారుసామున మేళతాళాలు మూతలు మోగుతుంటే నాకు మెలుగు వచ్చింది. బైదవే నేను బోస్ గారు పక్కపక్క ఇళ్లలో ఉంటాం, ఎదురుబదురు ఇళ్లలో ఉంటాం. సో ఆ రోజు తెల్లవారుసామున ఇంటి వైపు వస్తున్నారు అని చెప్పేసి తెలిసి నేను కూడా తెల్లవారుసామున వెళ్ళి మా గడప దగ్గర నుంచుని ఉంటే బోస్ గారు వెహికల్ అలా వస్తుంది. అప్పటిదాకా ఓపెన్ టాప్లో వస్తున్న మనిషి నన్ను చూసి దిగి మరీ నా భుజం ఇచ్చేసి మీ ఇద్దరం కలిసి వాడి ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాం. అంటే ఎంతటి ఉత్సాహంలోనా, ఎంతటి ఉద్వేగంలోనే అంటే ఒక సహజమైనటువంటి లక్షణం, సాటి రచయితని నేను ఆయన గౌరవించడం కోసం నిలబడ్డాను అలా అని చెప్పేసి ఆయన నన్ను అలా చేయితే సరిపోయేది, నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా. కానీ తనుగా దిగి వచ్చి నా భుజం ఇచ్చేసి మీ ఇద్దరం అలాగ నడుచుకుని వాడి దాకా వెళ్ళాం. అలా తీసుకెళ్ళడమనే సౌజన్యం, ఇది సాటి రచయితకి ఆయన ఇచ్చేటువంటి గౌరవం, వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాం మా బోస్ గారు. నేను ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి ఆయన నాకు సలహా సంప్రదింపులు, ఇవాళకి కూడా చక్కగా మాట్లాడుకున్నాం, వాళ్ళ పిల్లలు మా పిల్లలు స్నేహితులు, మా ఆవిడ సుచిత్ర గారు స్నేహితులు, గొప్ప కుటుంబం, ఆదర్శవంతమైన కుటుంబం. వీళ్ళ దాంపత్యం నూరేళ్ళు వర్ధిల్లాలని, బోసు గారు రచయితగా మరింతగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని. ఆయన చేతి మీద తెలియని గుప్తధనాలు చాలా జరుగుతాయి, అలాంటి మరిన్ని గుప్తధనాలు ఆయన చేతి మీదుగా జరిగేటువంటి వెసులుబాటు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మనందరి అభినందనలు మరొకసారి తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.